హాయ్ ఫ్రెండ్స్ విషయాలు చాలా ఉన్నాయి ఎలక్షన్స్ కు సంబంధించి అన్ని ఒకే వీడియోలో మాట్లాడడం కుదరదు కాబట్టి వివిధ వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం ఇందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అప్రతిహతమైన విజయాన్ని మూటగట్టుకుంది ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత వేగంగా పరిగెత్తుతుందా లేదా అన్నది మనం చూడాలి ఎందుకంటే కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ స్పష్టంగా మనకు కనిపిస్తోంది సరే కేంద్రానికి సంబంధించి అయ్యిందయ్యా కూటమికి కూడా రెండు వందల ఇరవైకి పైగా స్థానాలు కనిపిస్తూ ఉండడం అదంతా కూడా ఆ మ్యాత్ అంతా కూడా మనం తర్వాత మాట్లాడదాం వేరే వీడియోస్ లో బట్ కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయము అనేది స్పష్టంగా మనకు అర్థం అయిపోతోంది ఆల్రెడీ ఎన్డీఏ టూ సెవెంటీ టూ ఫిగర్ ను క్రాస్ చేసేసింది భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసినన్ని సీట్స్ రాకపోయినప్పటికీ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని ఆల్రెడీ క్రాస్ చేసింది కాబట్టి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు అలాగే సేమ్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలవడంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇక ఈ కూటమి నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు మధ్యలో నంబర్స్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అసలు మొత్తం ఓవరాల్గా చూస్తుంటే వన్ సిక్స్టీ క్రాస్ అవుతుందా అనిపిస్తోంది అంటే వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సిక్స్టీ క్రాస్ అవడం అంటే సామాన్యమైన విషయం కాదు చంద్రబాబు నాయుడు గారి అప్రతిహతమైన విజయము స్పష్టంగా కనిపిస్తుంది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజయము అని అనకుండా కూటమి అని చెప్పి అందాం ఎందుకంటే అంతకుముందు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు లేరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో విడివిడిగా పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు కలిశాయి మూడు కలిస్తే ఎలా ఉంటుంది అన్నది స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది టీడీపీ నూట ఇరవై ఐదుకు పైగా స్థానాలు గెలుపొందింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ టైంకి నూట ఇరవై ఎనిమిది స్థానాలు గెలుపొంది ఎనిమిది స్థానాలలో ఆధిక్యం కనబరుస్తోంది జనసేన ఇరవై ఒకటి స్థానాలలో గెలిచేసింది భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాలలో గెలిచి ఒక స్థానంలో ఆధిపత్యంలో ఉంది సో ఓవరాల్ గా నూట అరవై దాటపోతూ ఉన్నట్టుగా వన్ సిక్స్టీ ఫైవ్ టచ్ ఉన్నట్టుగా స్పష్టమైన సంకేతం మనకు వస్తోంది సో ఆంధ్రప్రదేశ్లో ఇక చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమవుతోంది ఈ నెల తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళతారు ఎందుకంటే ఎన్డీఏ కూటమి గెలుపు దిశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం అనేది చాలా చాలా కీలకం అక్కడ వెళ్ళి చర్చలు ఇవన్నీ కూడా జరుగుతాయి చాలా కీలకమైనటువంటి చర్చలు ఈ సమయంలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే భారతదేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి అభినందనల వెల్లువలు కురుస్తూ ఉన్నాయి ఇదంతా ఒక ఎత్త అయితే మరోపక్క పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే చిరంజీవి గారు అభినందనలు తెలియజేయడము అంటే ఆ కూటమికి అభినందనలు తెలియజేయడము మరోపక్క చంద్రబాబు నాయుడు గారు తన మనుమణితో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాలలో పాల్గొనడము అలాగే చంద్రబాబు నాయుడు గారి బంధువులు అంటే దాదాపుగా భువనేశ్వరి గారి బంధువులు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళడము సంబరాలల్లో ఉండడము ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి తేదేపా నేతల సంబరాలకు ఇక అంబరం సరిపోదేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి మరోపక్క వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా అత్యంత దయనీయంగా తయారైన పరిస్థితి వైకాపా ఇప్పటికీ ఎనిమిది సీట్లల్లో గెలుపొందింది రెండు సీట్లల్లో ఆధిక్యంలో ఉంది అంటే దాదాపు మోరార్లెస్ పది సీట్లు మాత్రమే వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చేలా కనిపిస్తున్నాయి అంతే అంటే ప్రజలు ఒక్కసారి నో అన్నారంటే ఏ స్థాయిలో నో అంటారన్నది ఇక్కడ మనకు అర్థం అవుతోంది ఇప్పుడు ఆ ఓటమి కూడా వైకాపా ఏదో ఒక నలభై సీట్లో యాభై సీట్లో తెచ్చుకొని ఓడిపోయారు అనుకోండి కొంత గౌరవప్రదంగా అనేది ఉండేది కానీ ఈ స్థాయిలో ప్రజలు నో అన్నారు అనంటే చీకొట్టారు అనంటే ఖచ్చితంగా వైకాపా శ్రేణులు వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకత్వము ఏమేమి లోపాలు జరిగాయి అన్నది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇప్పటికే మనం వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులకు సంబంధించి సోషల్ మీడియాలో కొంత గమనిస్తే కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ దర్శనమిస్తున్నాయి ఏంటంటే ప్రజలను మోసం చేసిన నాయకులున్నారు చరిత్రలో గాని నాయకుడిని మోసం చేసిన ప్రజలు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాము ఈ టైప్ లో కొన్ని మెసేజెస్ దర్శనమిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సంక్షేమ పథకాలు చేశారు అయినా సరే వైఎస్ఆర్ పార్టీని ఓడించారు ప్రజలు ప్రజలు మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా ఆ టైప్ లోనే ఉంటాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉండే సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు అక్కడ నేను గమనిస్తే దాదాపు ఇలాంటి మెసేజెస్ అక్కడ కనిపించాయి సేమ్ డైలాగ్ ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుడిని మోసం చేసిన ప్రజలను మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాము అని టీడీపీ ఫ్యాన్స్ పెట్టిన మెసేజెస్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఇంకా నాకు గుర్తున్నాయి ఇప్పుడు దాదాపు అవే మెసేజెస్ వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు పెడుతూ ఉన్నారు సో ఒకసారి నో అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఒకటండి మంచో చెడో ఒకవైపు తీర్పు ఇవ్వాలి అన్నది ఎప్పుడు కూడా నాకు ఉంటుంది మంచో ఒకవైపు తీర్పు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఏ నిర్ణయాన్ని కూడా బలంగా తీసుకోలేరు ఆ ఐదేళ్ల పాటు చాలా చాలా దారుణంగా పరిస్థితి తయారవుతుంది ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి అదే విధంగా ఉండబోతోంది దానికి సంబంధించి మరో వీడియోలో నేను విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అన్నది బట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ సమస్య ఏమీ లేదు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనే నిర్ణయం తీసుకోగలిగే అంటే ఆయన ప్రభుత్వం నిర్ణయం ఎంతటి మెజారిటీని ప్రజలు ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా అండి ఎన్డీఏ కూటమి నిర్ణయం ఎంతటి స్థాయి మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చారు చాలామంది గత రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుతుండేవాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గనక గెలవకపోతే అయిపోయింది టీడీపీ పని ఎందుకంటే వచ్చే ఐదేళ్ల తర్వాత ఇంకా వృద్ధుడైపోతాడు పార్టీని నడపలేడు ఈలోపే తన కుమారుడు గెలిచి తన కుమారునికి మొత్తం కట్టబెట్టి ఏ విధంగా టీడీపీని నడపాలి ఏంటి అన్నది కాస్త ముందుకు తీసుకెళ్ళనిచ్చి ఈ ఐదేళ్లలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడయ్యి తను ఇంకా పని చేయలేనిటువంటి సిచ్యువేషన్ లో ఉంటే అంటే ఈ స్థాయి యాక్టివ్గా పని పనిచేయలేని సిచువేషన్ లో ఉంటే సలహాదారుగా ఉంటూ టీడీపీ నడిపిస్తూ ఉంటారు బట్ ఈసారి ఓడిపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అన్న స్టేట్మెంట్స్ చాలా వింటూ ఉండేవాళ్ళం చాలా మంది ఇస్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి ఆ సమస్య ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ పార్టీ అప్రతిహతంగా దాదాపు నూట ముప్పై ఆరు సీట్లు గెలిచే విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది అలాగే జనసేన ఇరవై ఒకటి గెలిచేసింది భారతీయ జనతా పార్టీ ఒకటి ఆధిక్యంలో ఉంది ఏడు గెలిచేసింది ఆల్రెడీ సో ఈ కూటమి అత్యంత బలంగా తయారయ్యింది అలాగే లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా మనం తీసుకొని చూస్తే లోక్సభ ఫలితాలలో కూడా స్పష్టమైన మెజారిటీ మనకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తీసుకొని చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగాను అటు అసెంబ్లీ ఎన్నికలలో ఇటు లోక్సభ ఎన్నికలలో ఏ రకంగాను వాళ్ళ ఆధిపత్యాన్ని చాటుకోనటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది సో ఒకసారి లోక్సభ ఎన్నికలు చూడండి ఆరు ఆల్రెడీ గెలిచేసింది టీడీపీ పది ఆధిక్యంలో ఉంది సో అవన్నీ గనక గెలిస్తే పదహారు టీడీపీకి వచ్చేస్తాయి అలాగే జనసేన ఒకటి గెలిచింది ఒక దగ్గర ఆధిక్యంలో ఉంది భాజపా రెండు గెలిచేసింది ఒకటి ఆధిక్యంలో ఉంది సో ఓవరాల్ గా పదహారు రెండు పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి స్థానాలు దాదాపుగా అంటే ఒకటి అటు ఇటు అయినా ఇరవై స్థానాలు వేసుకోండి ఇరవై నుంచి ఇరవై ఒకటి స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి గెలిచింది మూడిట్లో ఆధిక్యంలో ఉంది అవన్నీ వైసీపీ గెలిచినా నాలుగు మాత్రమే వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు ఒక భారీ షాక్ లాగా ఇది తగిలిందని చెప్పక తప్పదు గత రెండు రోజుల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సర్వేలు ముఖ్యంగా ఆరామస్థాన్ సర్వే గాని ఇంకా కొన్ని సర్వేలున్నాయి ఎట్ ఎనీ కాస్ట్ వైసీపీయే గెలుస్తుంది అని బలంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక వేణుస్వామి లాంటి ఈ జాతకాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఏం జరిగినా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి బలంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ వేణుస్వామి ఏదో క్షమాపణలు చెప్పినట్టుగా వార్త స్క్రోల్ అవడం నేను గమనించాను సరే ఈ జ్యోతిష్యులని ఎలక్షన్ జ్యోతిష్యులను వీళ్ళందరినీ కాసేపు పక్కన పెట్టండి బట్ విశ్లేషకులు ఉన్నారండి కొంతమంది ఈ కేఎస్ ప్రసాద్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం విశ్లేషకులు ఎట్ ఎనీ కాస్ట్ వైసీపీ గెలుస్తుంది భారీగా గెలుస్తుంది అని చెప్పి అంచనాలు పెట్టుకోవడమే కాకుండా బల్లగుద్ది బలంగా వాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా సరే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టండి బట్ గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తోంది ఏంటి అన్నటువంటిది కూడా కొంత అవగాహన ఉండాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బూతులు మాట్లాడతారు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న కొంతమంది నేతలను ఎవరెవరైతే పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు కొత్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ ఉండడము బూతులు మాట్లాడుతూ ఉండడము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండడము ఉన్నారు కదండి దాదాపు ప్రతి పార్టీలో కూడా చక్కగా స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు విషయాన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడే వాళ్ళు ఉంటారు అసభ్య పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తోంది పదవి ఉన్నంత వరకు రక రకంగా ఉంటుందండి పదవి పోయింది అంటే ఆ నాయకుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ఇట్ డజంట్ మ్యాటర్ అంటే నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రజలే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు అధఃపాతాళానికి పడేసినటువంటి పరిస్థితి కనీసం నలభయో యాభైయో సీట్లు ఇచ్చినా గానీ సరే ఏదో గుడ్లో మెల్ల అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు కేంద్రంలో అయ్యిందయ్యా కూటమి పరిస్థితి అదే అయ్యిందయ్యా కూటమికి గౌరవప్రదమైన స్కోరే ఇచ్చారు ప్రజలు సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పైకి ఎదగడానికి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు కనీసం తయారు చేసుకోవచ్చు ఆ కాన్ఫిడెన్స్ ప్రజలు ఇచ్చారు మనకు నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీకి అయ్యిందయ్యా కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు వీళ్ళందరికీ కూడా కేంద్రంలో చూస్తే లోక్సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రజలు అంటే నెక్స్ట్ స్టెప్ కు నువ్వు వెళ్లడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు కానీ వైసీపీ పరిస్థితి అది కాదు వైసీపీ దాదాపు అత పడేసినటువంటి పరిస్థితి ఎక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యే సీట్స్ ఎక్కడా దాదాపు పది ఎమ్మెల్యే సీట్స్ మాత్రమే ఇవ్వడం మనం గమనించవచ్చు సో మొత్తానికి తేదేపా సెంచరీ కొట్టినటువంటి పరిస్థితి సెంచరీ కొట్టి టిడిపి బలంగా నిలబడింది అలాగే పవన్ కళ్యాణ్ గారి విజయం కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారి విజయంపై చిరంజీవి గారు ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాదు ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే టీడీపీ బీజేపీని కలిపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రౌండ్స్ అండ్ రౌండ్స్ డిస్కషన్ పెట్టి ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి టీడీపీకి భారతీయ జనతా పార్టీకి మధ్య సయోధ్య కుదిర్చినటువంటి వ్యక్తి సో ఈ ముగ్గురు కలిసి పోటీ చేయడం అనేది చాలా కలిసి వచ్చింది ఎందుకంటే కాపు ఓట్లు చాలా కీలకం ఎక్కడెక్కడైతే హిందువుల ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయో అవన్నీ చాలా కీలకం లెట్ ఇట్ బి వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఓకే కానీ అవన్నీ కూడా చాలా చాలా కీలకంగా పనిచేసాయి ఇదంతా ఒక ఎత్త అయితే మరోపక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు వన్ సైడే ఉంటుంది అని చెప్పి గట్టిగా మాట్లాడారు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి వచ్చేసింది మరోపక్క ప్రజలు ఎన్డీఏ కూటమిని కోరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లతో ఆగిపోయారు అక్కడి నుంచి మళ్ళీ కూటమి ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో జనసేన టిడిపి బీజేపీ కూటమి ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో ఓట్లన్నీ కన్సాలిడేట్ అవ్వడం మొదలయ్యింది ఎప్పుడైతే ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయో ఇంకేమిటి అప్రతిహతంగా ఎన్డీఏ కూటమి గెలుపు మూటగట్టుకుంది సో మరోపక్క మీరు చూస్తే అమలాపురంలో తేదేపా అభ్యర్థి గంటి హరీష్ ఆయన మూడు లక్షల ఓట్లతో అంటే అంత పెద్ద నెంబర్తో తో ముందంజలో ఉండడము ఒక్కొక్కటి మనం చెక్ చేస్తే అనకాపల్లిలో భాజపా అభ్యర్థి సీఎం రమేష్ రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగడము అలాగే రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లతో ఆధిక్యంలో కొనసాగడము ఇవన్నీ కూడా అండి మీరు లోతుగా గమనిస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు కలిసి ఉంటే విజయం ఏ స్థాయిలో సొంతమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇక చంద్రబాబు నాయుడు గారు చక్రం దిప్పబోతూ ఉన్నారు అలాగే మరోపక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏమయ్యింది నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఓవరాల్ గా నాలుగు వందల సీట్లు సాధించాలి అన్న టార్గెట్ పెట్టుకున్న అబ్కీ బార్ చార్సోపార్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఎందుకు ఫలితాలు తగ్గాయి అన్నది మరో వీడియోలో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము ఆఫ్కోర్స్ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు అందులో మరో మాటే లేదు మరో సందేహమే లేదు కానీ పోయినసారి త్రీ నాట్ త్రీ ఇండివిజువల్ గా సంపాదించిన భారతీయ జనతా పార్టీ ఎందుకు త్రీ నాట్ త్రీ సంపాదించలేకపోయింది అనడానికి కూడా కారణాలు చూద్దాం మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి గల కారణాలు ఏంటనే చూద్దాం ఇక వివిధ కీలకమైనటువంటి నియోజకవర్గాలలో ఏం జరుగుతుందో మనం చూద్దాం రాబోయే వీడియోస్ లో ఇక మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు నరేంద్ర మోదీ గారు ఆ కూటమి ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి మనందరం అభినందనలు తెలియజేద్దాం కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగానే అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇక విశ్లేషణలు ఉంటాయి ధన్యవాదాలు